ఏం పేరు పెద్ద నరసింహ ఎంత వయసు ఎంత ఉంటుంది 65 తీసుకుంటున్నాయి. దేనికైనా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నాడు. వచ్చింది వచ్చింది లేచిందలే అప్పుడు అంటే నేను జాగా చూపిస్తే లోన్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మంచిది లేదు ఏం లేదు అది నేనే కట్టుకున్నా సొంతంగా అప్పుడు ఆ కాలంలో అంటే 70,000 ఇచ్చారు. ఇప్పుడు అది 3 లక్షలు అట కదా ఇప్పుడు అది అంతేం లేదు. ఈసారి అదే అనుకుంటున్నాం రావాలి అనుకుంటున్నాం కానీ మరి చూడాలి వస్తారా అని. ఎట్లా అనిపిస్తుంది ఊపి ఎట్లా ఉంది ఇక్కడ ఊపి అయితే ఇప్పుడు మాకు అదే ఉన్నది ఇప్పుడు కేసీఆర్ ఉంది ఇప్పుడైతే మధ్యలో ఉంది. తెలంగాణ వచ్చినాక అన్ని మంచిగా ఉంటుంది అన్ని మంచిగా డెవలప్ మంచిగా బావుల కూడా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఏం లేదు. ఇప్పుడు కరెంటు పోతుంది అట్లా పోతుంది ఇట్లా వస్తుంది అంతే ఏం లేదండి. మామూలుగా 3 గంటలు కరెంటు కావాలంటే రైతులకు జనాలు ఏం సరిపోతుంది అండి అది 3 గంటలు ఇస్తే సరిపోదు. ఉన్న పొలాలు ఎండిపోతాయి ఎండిపోతాయి ఇప్పుడు ఉన్న కరెంట్ అయితేనే సరిపోతుంది. ఇక అదే 3 గంటలు అంటే ఉన్నది ఎండిపోతుంది ఉంచుకున్నావు అన్ని పోతాయి అన్న అట్లాడైతుంది. ఇప్పటికైతే మధ్యాహ్నం సార్ వస్తుంది వస్తుంది రెగ్యులర్గా వస్తాడు అన్ని చూసుకుంటుంది. ఇప్పుడు లేదు లేదు వాటర్ ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు కరెంట్ ప్రాబ్లం లేదు ఏం లేదు అంత మధ్యాహ్నం ఇప్పుడు. ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు అంటే కొడుకు పెళ్ళి అయింది ఇంకొక బిడ్డ పెళ్ళి అయింది ఇంకో బిడ్డ ఉంది వచ్చింది వచ్చింది ఇప్పుడు ఈయన వచ్చే పట్టుకనే ఇవన్నీ చేసిండు మళ్ళా ఈయన రాకపోతే ఇక చాలా కష్టమవుతున్నాయి కదా. అవును అందరికి చెట్లే అంటారు కదా చెప్తున్నా ఈయన వస్తేనే మంచిగా ఉంటుంది అని అంటారు కదా అట్లా. రైట్ ఏం పేరు నీ పేరు? నరసింహ. నరసింహ కూర్చుండొచ్చి కూర్చుండకు ఏడాది తీసుకుంటున్నా 2016 ఇస్తుండే. ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు భూమిలో జరుగుతుంది తీసుకుంటున్నా. అందరికి ఇచ్చినప్పుడు నాకు ఇస్తాను.